Come on, Kirti! Akka! Come on, Akka! Super! Congratulations. Thank you, sir. Well done. The next plan of our academy is to conduct Matti Gusti tournament. Various state players kuda participate chestaru. Kani andulo nee performance vallakante better ga undali. Okay? Sure, sir. Good. Etti Kudesh Melikesh lock chesavu chudu. Avunu. Na technique ni bale follow ayyo ki. Chala baaga aadevamma. Enti mi nana kottaga car konnada? Enti hadavudi? अम्मा की चीर कटी तीसान पिं चूसांगा ब्रोकर चेप्पारे कुस्तीलवी मानेसिंदनी पेळ्ळयक कुस्ती पोटीलकु वेळ्ळदु अम्मा कुस्ती मानेयाली अंदर्ला पेळ्ळि चेसुकोकुंडा मन देशानिकि मेडल संपादिस्ते मंचिदेगा नेनु स्ट्रैट गा विषयानिकि वस्तानु మీ చిన్నమ్మని మా వాడికి ఇచ్చి చేస్తారా మీరు వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం మీరు వెళ్ళారు ఎందుకమ్మ ఇలా చేసావు పెళ్ళయ్యాక రెజ్లింగ్ ఆపేస్తున్నానని చెప్తున్నారు కదా కుస్తీ పోటికి వెళ్ళేదాన్ని చేసుకుంటే కుమ్ము వదిలిపెడుతుంది ఎత్తి కుదేసిందంటే ఎగిరిపోతావు నువ్వు నీకు మాత్రమే కాదు నాకు పడతాయి మూసుకొని బండెక్కరా చూసారా ఎన్నని మాట్లాడుతున్నారా అందుకే నీతో మొత్తుకున్నాను అమ్మాయికి ఏనే అవసరం లేదని వింటేగా నువ్వేంటన్నయ్యా నేను ఏదో దంగల్లో అమెరికాన అయినట్టు నేను కోచింగ్ ఇవ్వటం వల్ల అన్ని మ్యాచ్ల్లో అదిగెల్చినట్టు నన్ను తిడుతున్నావు తిట్టపోతే ప్రతి మ్యాచ్కి నీతో పాటు అంటపెట్టిపోయా కదా ఆపిచితోనే కుస్తీని గించుకుంటాను ఎందుకు తీసుకెళ్ళాను అనుకుంటున్నావు నేను కుస్తీ పట్టేటప్పుడు చేయొకల్లో విరిగితే ఇంట్లో చూడటానికి ఒకళ్ళు కావాలని కీర్తిని తీసుకెళ్ళా లేకపోతే దాంతో పనే ఉంది అయినా అది సూపర్ ప్లేయర్ ఎంతో మంది పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిపోయారు ఒక్క సంబంధం కుదరలేదు అన్నయ్య నువ్వేం దిగులు పడకు కీర్తి కి పెళ్లి చేయటం బాబాయిగా నా బాధ్యత ఏడ్సేవలే ఇప్పటిదాకా నీ బతుకు దిక్కులేదు దాని పెళ్లి చేస్తావా భయమేస్తుందిరా ఎక్కడ దానికి పెళ్లి కాకుండా అలా ఉండిపోతావు అని భయమేస్తుందిరా తలుచుకుంటా అయ్యో అన్నయ్య అన్నయ్య డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది మిస్టర్ సరోజిని మీ హస్బెండ్ కి ది సెకండ్ అటాక్ బట్ హి ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ మీరేం భయపడాల్సిన పని లేదు ఒక టూ డేస్ అబ్జర్వేషన్ లో ఉంటే సరిపోతుంది కానీ పేషెంట్ కి స్ట్రెస్ కలగకుండా చూసుకోండి ఓకే ఇవాళ హాస్పిటల్లో అందరూ దుఃఖంతో ఉన్నారంటే అది నా వల్లే కుస్తీ మీద నాకున్న ఆశే దానికి కారణం చెప్పాలంటే ఇది ఒక పెద్ద కథ 18 ఏళ్ల నాటి కథ కీర్తి కప్పుడు 6 ఏళ్ళు నువ్వు అమ్మ కూర్చీవా నాన్న కూర్చీవా అని అడిగితే నేను బాబాయ్ కూర్చీని అని కీర్తి అనేది మా మధ్య బాండింగ్ అలా ఉండేది స్కూల్ కి తీసుకెళ్లి తీసుకురావటం గోరు ముద్దలు పెట్టడం నుంచి నిద్ర పుచ్చే వరకు ప్రతిదీ నా బాధ్యతే ఆ సమయంలో ఊళ్ళోకి ఒక కుస్తీ పెహల్వాన్ వచ్చాడు కుస్తీ ఈజీ అనుకుని నేను ఆ క్లాసుల్లో జాయిన్ అయ్యాను కానీ నా మనసు సహకరించినంతగా నా బొజ్జ సహకరించలేదు పోటీలో నా ప్రతాపం చూసిన గురుగారు నన్ను పిలిచి ఓ మాట అన్నారు నువ్వు కుస్తీ పోటీకి పరికిరావు నీకు సచ్చినా కుస్తీ రాదు వెళ్ళి వేరే పనేదైనా చూసుకో ఆచార్యదేవ ఈ ప్రపంచమే నువ్వు ఓడిపోయావు ఓడిపోయావన్న నా ఓటమిని ఒప్పుకునేంత వరకు నేను ఓడిపోయినట్టు కాదని నమ్మే అయినా ఓడిపోతూనే ఉన్నా పాపం నా ఓటమిని చూసి కీర్తి బాగా ఫీల్ అయ్యింది ఎందుకు బాబాయ్ అలా చేసావు వాడు మెడని లాక్ చేసినప్పుడు నువ్వెందుకు కాళ్ళని లూజ్ గా పెట్టావు బలాన్ని మొత్తం కాళ్ళలోకి తెచ్చుకొని అలా వాడిని కిందకి తోసేయచ్చు కదా ఈ ఐడియా నాకెందుకు తట్టలేదబ్బా నువ్వు సూపరే ఈ బాబాయ్ కన్నా బాగా ఆలోచిస్తున్నావు నేను ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్నది కీర్తి కళ చివరిదాకా ఆ కళ కలగానే మిగిలిపోయింది బాయ్ పోపో రెచ్చిపో
నాకు కుస్తీ అబ్బలేదు కానీ నన్ను చూసి పెరిగిన కీర్తికి కుస్తీ కుస్తాబహార్గా వచ్చింది. స్కూల్లో జరిగిన ఒక కుస్తీ పోటీలో తను గెలిచినప్పుడు నేనే గెలిచినంత ఆనందం కలిగింది నాకు. ఆ తర్వాత కీర్తి కాలేజీలో జాయిన్ అయింది. అక్కడికి వెళ్ళైనా చదువుకుంటుందనుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ అంటూ రెస్లింగ్ మీదే ఇంట్రెస్ట్ పెట్టింది. రెజిలింగ్ అంటే మగాళ్ళ ఆట అమ్మా, నీకెందుకు చెప్పు? ఆటలో మగవాళ్ళ ఆట ఆడవాళ్ళ ఆట అంటూ తేడా ఉండదు. అలా గ్రౌండ్ లోకి వచ్చి చూడండి, అన్ని ఆటలు ఒక నోరు ఇవే. కుస్తీకి ఇస్తే అంటూ మొహానికి దెబ్బలు తగిలించుకుంటే నిన్నెవడు చేసుకుంటాడు చెప్పు. కీర్తికి వెంటనే పెళ్లి చేయాలని అన్నయ్య గట్టిగా పట్టుపట్టాడు. పిల్ల కుస్తీ పడుతుందా? లేదు, కాలేజ్ చదివేటప్పుడు చేస్తూ ఉండేది. క్రాపు చేసుకుని మొగరా ఇల్లా ఉంది. ఎందా ఇది? 100 పవన్ స్వర్ణం, 10 లక్షల రూపా, ఒరి ఇనోవా కార్. ఇదినొక ఓకే ఆనంగి కళ్యాణ ఆలోచికం. కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటే ఇవ్వడం ఆడదానుగా నాకు అవమానం. ప్లీజ్ మీరు బయలుదేరండి. కుస్తీ, డౌరీ, ఈ లిస్ట్ లోకి ఈవిటీజింగ్ కూడా చేరిపోయింది. కాలేజీలో కొంతమంది కుర్రాళ్లు తన చెల్లెలు ప్రభని ఏడిపించారని కీర్తికి చిర్రెత్తుకొచ్చి వాళ్ళని చిత్ర కొట్టారు. కీర్తి ఆ కుర్రాళ్ళని కాలేజీలో బస్ స్టాప్ లో తరిమి తరిమి కొట్టిన వీడియో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లో వైరల్ అయి హల్చల్ చేసింది. ఇంకీ కేరళలో ఏ మలయాళీ తెలుగబ్బాయి మీ అమ్మాయి చేసుకోడు. నా మాట విని వేరే స్టేట్ లో వెతుక్కోవడం మంచిది. మనకేంటి కష్టాలు? ఇంత జరిగిన తర్వాత కూడా మా అన్నయ్యకి హార్ట్అటాక్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. నాన్నా, డాక్టర్ ఏమన్నాడమ్మా? తొందరలోనే పోతానన్నాడా? ఏంటి మీరు? నేను చచ్చిపోతానన్న బాధ నాకు లేదమ్మా. తొందరలోనే నీకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటే సంతోషంగా కనుమోస్తానమ్మా. మన దేశంలో ఆడపిల్లలకి కుటుంబమే ముఖ్యమమ్మా. ఈ ఆశయం లక్ష్యం కుటుంబం తర్వాతేనమ్మా. మీకెలా? ఒక రెస్లర్ గా నేను పెద్ద లెవెల్లో సాధించి మంచి పొజిషన్ కి వెళ్ళగలను, నన్ను నమ్మండి. మన్నాటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి పనికిరావమ్మా. నీ తాడుపట్టింది కూడా ఉంది, దాని గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. ఈ రెస్లింగ్ మానేయమ్మా. ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు? మీ నాన్న కుస్తీ పోటీలకి వెళ్లొద్దని చెప్పినందుగా? పోటీలోనే కదా పాల్గొనొద్దన్నాడు. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని మీ అత్తారింట్లోనే కుస్తీ పట్టు. ఏంటి అలా చూస్తున్నావు? ఓసారి పెళ్ళంటూ అయిందంటే అందరు అమ్మాయిలు కుస్తీ పహిల్ వాళ్లే. ప్రతిరోజు నీ మొగుడుతో పాటు నువ్వు కుస్తీ పట్టాల్సిందే తప్పదు. నువ్వు తాతయ్యతో రోజు కుస్తీ పడేదానువా? పట్టకుండా పనవుతుందా? నాతో తన్నులు తిని తిని పైకి పోయాడు మహానుభావుడు పాప. ఇప్పుడు నీతో కుస్తీ పడ్డానికి ఒక వెదవా రాకుండా పోతాడో చెప్పు. ఇంకోసారి పిల్లని చూడమని అడక్కు. కండిషన్లు పెడతాడు, కండిషన్లు. అంత పెద్ద కండిషన్ ఏం పెట్టాడు రా? తనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న పిల్లని చేసుకోవాలనుకున్నాడు, అది తప్ప? వీడు చదివింది 8వ క్లాసు, అది కూడా ఫెయిలు. అంతకన్నా తక్కువ ఈ కాలంలో ఏ పిల్ల చదువుద్ది? పైగా కరోనా పుణ్యం అని ఎలా చదివినట్టు ఎంత వరకు అందరినీ పాస్ చేశారు. మనమే ఎతికి పట్టుకోవాలరా. నా పిల్లని నేను ఎంతమందిలో ఎత్తుకున్నాను? అన్నా, వదిన ఎంతవరకు చదువుకుంది? జస్ట్ 4వ ఎక్కం, 4th. నువ్వు? 7th. అన్నా, ఎన్టీఆర్, వైఎస్ఆర్ నీలాంటి వాళ్ళ కోసమే మధ్యాహ్న భోజన పథకాలు పెట్టారు, వాటి కోసమే ఉండాల్సింది కదా. ఆ కాలంలో 7th అనేది ఇప్పుడు MBBS తో సమానం. కత్తిరా కోసుకుంటేస్తాను. వదిలే,
అయితే ఇప్పుడు ఏంటి, వీడు చదువుకున్న అమ్మాయి చేసుకుంటే జీవితం సంగనాగిపోద్ది అంటావా? చట్టం చదువుకుంది సవాళ్ళు వచ్చే ప్రశ్నలు వేస్తే, చదువుకుంది మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పింది. చదువుకున్న దానికి లోక జ్ఞానం ఎక్కువ, చదువుకున్న దానికి లోకల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. చదువుకున్నదే కమ్యూనిజం, సోషలిజం, పవనిజం అనే అర్థం కాకుండా మాట్లాడుతుంది. కానీ చదువుకుంది వెల్లుల్లి రసం, చింతపండు రసం, టమాటా రసం అని అర్థవంతంగా మాట్లాడద్ది. మొత్తానికి చదువుకుంది మనకి లొంగిద్ది, చదువుకున్న దగ్గర మనం వంగాల. అది మాత్రమే కాదు, పెళ్ళం మనకంటే తక్కువ చదువుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చురా. ఇప్పుడు చూడు, ఏ ప్లేట్ చేప ఎప్పుడు, చల్ల చల్ల జల్దిలా అయిపా. అన్నా నువ్వు మాట్లాడింది ఇంగ్లీష్ కాదన్నా, హిందీ. హిందీయో ఇంగ్లీషో అదేమని ఆవిడకి తెలుస్తుందా? ఆర్డర్ ఇచ్చింది వచ్చిందో లేదో అది చూసుకో ముందు. సర్లే అయినా, పిల్ల చదువుకోకపోతే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థమవుతుంది. జుట్టు తక్కువగా ఉందని రేసంతో అమ్మాయిలను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? రే అమ్మాయిలకి జుట్టేరా అందం, జుట్టు లేకపోతే అబ్బాయిలా ఉంటది. అమ్మాయిలకి జడ ఎంత బారుగా ఉండాలో చెప్పనా? నల్ల తాసులాగా తల నుంచి నడువు దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి. తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగ్ డింగ్ అని ఊగాలి. జడగంటలే గాల్లో ఎగిరే అందమైన కురులు అప్పుడప్పుడు లైట్గా మన ఫేస్ కి టచింగ్ అవ్వాలి. తను పక్కన పడుకునున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్గా కప్పేసుకోవాలి. ఆ సువాసన ఉంటా చూడు. ఇదంతా నీకు సచిన అర్థం కాదులే. అల్లు వాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటే మనకి ఇంకో సుఖం ఉంటది. మనతో ఏనాడైనా తేడాగా వాగేరనుకో, ఆ ముడేసిన కుప్పట్టుకున్నట్ట లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటను తిప్పి తిప్పి చేరాటేయచ్చు. ఆ దెబ్బకాళ్ళు ఊ అనలేరు, ఆ అనలేరు. మావయ్య మావయ్య, నాకు అత్తయ్యలాగా అణిగమణిగుండి ఒక పిల్లని చూడు మావయ్య. అయితే రావణి చేసుకోరా, 2K కిట్స్ చూడు. అమ్మాయి అయితే చాలు, పొలోమ నాకేసుకెళ్తున్నారు. కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజు గేజు వీకే అంత వరకు పెళ్లి చేసుకోకుండా ముదిరిపోతారు బ్లేడీ 90s కిట్స్. ఏంట్రా వాంతి ఏమైనా వస్తుందా? నా పెళ్ళం ఫోన్ చేస్తున్నాను. పెళ్ళం ఫోన్ కి ప్యాంట్ తెరిచిపోతుంది. పెళ్ళం అంటే అంత భయం. పెట్లో పుస్తకాలు పెట్టు తిరగాలి గానీ ఇలా పేస్ట్లు పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడు ఏంటి యదవా? అబ్బా ఏం తోస్తున్నావురా? వస్తాను. ఇలా భయపడి చావడం కంటే తాకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకుని చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. పెళ్ళైనా సరే ఇలాగే ఉంటాను. ఎంత పందా పందలే వద్దులే గానీ నువ్వు చెప్పింది యాజ్ డీస్ గా మళ్ళీ సరే చెప్పు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా. పొద్దున్న గుడికాడ పంచాయతీ ఉంది, వచ్చి తగలాడు. ఏమయ్యా ఎంతసేపు అని ఓపిక్గా కూకోవాలి? దాస్ వస్తున్నాడా లేదా కనుక్కొని చెప్పండి. ఫ్యాక్టరీలు పెట్టి 400 మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దామంటే యాంటీ ఇండియన్స్ లాగా అడ్డుకుంటారేంటయ్యా? అసలు ఏందయ్యా మీ సమస్య? ఊరు బాగుపడడం ముఖ్యమే, మేమెవరు ఏడ కాదనట్లే. కానీ దానివల్ల జలం తాగే చెరువు నీళ్లు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి? మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే. ఫ్యాక్టరీ నుంచి వ్యర్థం రాకపోతే విసుకే వస్తుందా? ఏంటి కావడీగా ఉందా? పెద్దలా మాడతాం కదా, గుద్దితే గూత ఉన్నాయని గులాబ్ జామ్ అయిపోతాయి. ఏంటి ఏ దాస్, పోయిన వారం చెరులో నీళ్ళు తాగటం వల్ల 4 పశువులు పోయినాయి తెలుసు కదా. పశువులకి జబ్బు చేసి వచ్చుంటాయి, అది 4 ఇష్టలో తోస్తావేంటి నువ్వు? మా ఊళ్ళో సగం మంది అదే నీళ్లు తాగుతున్నారు, వాళ్ళు చక్కగానే ఉన్నారుగా. ఏంటుండేది, ఓసారి ఆసుపత్రికి వెళ్ళి చూడు. డైలీ వాంతులు విరోచనాలని ఎంతమంది క్యూ కడుతున్నారు? వాళ్ళ ప్రాణం పోయిందా లేదుగా? చట్ట ఇడు చాలా వంకరగా మాడుతున్నాడు, అర్జెంట్ గా ఫ్యాక్టరీ ముంచేద్దాం అన్న. ఏంది ముంచేది, నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్, ఇండియాకి ప్రెసిడెంట్ కాదు. ఏం దాసు బలుపా, ఇగో చట్టం కేసు ఫైల్ చేయి, కోర్టులో కలుద్దానా.
నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్ కి ఒక నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణను అడ్డుకోకుండా యథావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది. వెళ్దామా? ఆధారాలన్నీ సరిగ్గా రెడీ చేయి, కేసు స్ట్రాంగ్ అవ్వాలా. ఆ దాసుగాడు మామూలుడు కాదు, టక్కు టమారాలు చేస్తాడు. కోర్టులో మనమే గెలవాలి. కంగారు అడుగు, దారిలో మంది తీసుకుందాం, తిన్నగా తోటకెళ్దాం. ఇవాళ అమ్మ చనిపోయిన రోజు, తాగనని తెలుసు కదా. మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతోనే కానీ తాగటం మొదలెట్టింది. వాళ్ళ అమ్మ దగ్గర తీసుకుని తాగేవేంటి? మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నావు కదా. లంచ్కి మాత్రమే మీ అమ్మ ఇచ్చేది తెలుసులే. పంపర గుద్దుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది. అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. దిగరా, ముందు బండి దిగో. దిగో, నిన్ను గుద్దితే బండికే బొక్కడు రా బండడా. ఏంట్రా బండ గణేశా, ఇక్కడేం చేస్తున్నా? నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు, అని కలుద్దాం. నా ఫ్రెండ్ గణేష్ 7వ తరగతి దాకా కలిసే చదువుకున్నాం. బుర్రున్నాడే, మీ మావి చదివించి ఎంతవరకైనా ఎంత రీజన్ గా ఎవరు చేస్తున్నారు చూడు. అప్పట్లో చూడటానికి అరవింద్ సేవలో ఉండేవాడు, ఇప్పుడేట్రా అడ్డంగా పలిచావు. ఏం చేయమంటావు, ఎన్నో టెన్షన్స్. నువ్వు మాత్రం అబ్బాస్ లో ఉండేవాడు కదూ, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? రామదేశం ముంబై సినిమాలు వీళ్ళిద్దరు జీవితంలో చూడలేదు అనుకుంటారా? ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు అరవింద్ స్వామి, మీరు కానివ్వండి. కొబ్బరి తోట ఈ సెటప్ బలేవాడువే. ఇది మా మేనేజర్ది పండడా? ఆయిందా రత్నం? మీ అల్లుడు మందు తాగలే వదిలే. అల్లు లైట్ గా బ్రాంది బండం వేస్తావేంది? నాకొద్దు, మీరు తాగండి. అరే కొంచెం లైట్ గా వేసావు అనుకో. వద్దంటే లాగుతావు ఎందుకో. తాగుబోతుల మధ్య త్యాగమూర్తి. మన అల్లుడికి పెళ్ళైందా రత్నం? ఈ జన్మలో అవ్వదు. కుజదోషమా? కుజదోషం ఒకటే సమస్య కాదండి, జడదోషం చదువు దోషం ఇలా సవాలక్ష ఉండాలండి. మ్యాటర్ వింతకుందే. ఐఐటి కాదండి, ఐటీఐ. వీడు పెట్టే ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ అవుదే. ఏం చేద్దాం? పిల్ల ఏమైనా తడుతుందా? కనిపెట్టేశాడే. ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు. మరెక్కడా? పాలక్కాడ్. పాలక్కాడా? పాలక్కాడ్ అయితే వద్దు మామయ్య. పాలక్కాడ్ ఏమైనా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా? కేరళ బోర్డర్ లోనే కదా ఉంది. బండెక్కి తొక్కితే కళ్ళు తెరిచేసరికి కేరళలో ఉంటాం. అదెంత దూరం వాళ్ళు? సరే, పిల్ల ఎవరు, ఎంతవరకు చదివింది? వేరే ఎవరో కాదు రత్నం, మా అన్న కూతురే. 7th వరకు చదువుకుంది. 7th వరకే? ఎందుకు ఆ పైన చదివించలేదు? ఎందుకంటే మీరు అల్లుడు గారు 8th అని చెప్పారు కదా, అందుకనే నేను 7th వరకు చదివింది అని చెప్పా. సరే గణేష్, పిల్ల జడ ఎంత పొడుక్కుంటది? కేరళలో ఉండే అమ్మాయిల జడ బోరుగా ఉంటుంది. ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు. తల నుంచి కాళ్ళ వరకు పెరిగి జుట్టు జుగలబంది. మనమే నెల నెల కట్ చేయాలి. ఎందుకు నెల నెల కట్ చేస్తున్నారు? కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకుని కింద పడుతుంది, చిక్కులు ఉంటాయిగా. గణేష్, ఓ పని చేద్దాం, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరం కలిసి పాలక్కాడ బయలుదేరిపోదాం. ఏమైందిరా? సాయంత్రం కాదులే గాని, ఎల్లుండి పొద్దున్న పెళ్లి చూపులకి రండి. ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి. సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి అట్టాక్ వచ్చేస్తుంది రత్నం. అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు. మీ అన్నకి గడిగడిగా అట్టాక్ వస్తుందా? ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం. నాకు తలకు మించిన పనులు ఉన్నాయి. బాయ్ బాయ్. ఎల్లుండి పొద్దున్నే నువ్వు అల్లుడిని తీసుకుని పాలకాడ వచ్చాయి. పెట్టుకోను పెట్టుకోను పెట్టుకోను, ఈ సవరం చచ్చినా నేను పెట్టుకోను. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? లోకంలో ఏ అమ్మాయి చేయందా? పెళ్లికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా. అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు. ఏ మన ఆడాళ్ళు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి, కారుండాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, చేతి నిండా సంపాదించాలి అనుకోట్లా? నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావేంటమ్మా? ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరమని పెళ్లిన తర్వాత కనుక్కోరా? కాండ్రించి ఉమ్మేస్తాడు. అమ్మలు,
వెయ్యి అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమని చెప్తారు. మనం చెప్పేది రెండే అబద్ధాలు, పిల్లకి చదువు తక్కువ, జుట్టు ఎక్కువ అని. అది కాదు బాబాయ్. ఇదిగో చూడమ్మలు, 7వ తరగతి చదివిన అమ్మాయిని బిఏ చదివింది, ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబెట్టడం తప్పు. కానీ నేను బిఎస్సీ చదువుకున్న నిన్ను 7వ తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను. ఇది అబద్ధం కూడా కాదు, ఎందుకంటే నువ్వు 7వ తరగతి కూడా చదువుకున్నావు. ఆంధ్రప్రదేశ్ అబ్బాయిల్లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా. నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో, అన్నీ సర్దుకుంటాయి తల్లి. అవును కీర్తి, కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా. అవునక్క, ప్లీజ్ అక్క, ఓకే చెప్పక్క. ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. అమ్మలు అయ్యో, ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే. ఈ ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి. ఆ రండి అల్లుడు గారు. ఏం గణేష్, అంత రెడీ చేసుకున్నా? మేనేజ్ చేశాను, అన్నయ్యకి అటాక్ వచ్చే ఛాన్సే లేదు. అంత బాగున్నారా? బాగున్నాం అండి, థ్యాంక్స్. సరోజిని, అమ్మా కీర్తి, ఇంత పెద్ద జడతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఏంటి బామ్మ పిల్లని కొత్తగా చూసినట్టు? అదేం లేదు, మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పాం, అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది. అమ్మా, కాసేపు పొలక్కుండా ఉంటావా? మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి, కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురావట్లేదు. మీరింతకు ముందు పాలకాడ వచ్చారా? లేదండి, మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు. మరి మీరెలా చూసుంటారు? లేదు లేదు, డైరెక్ట్ గా చూసాను అనట్లేదు, కానీ ఎక్కడో ఎప్పుడు. మూసుకోరా. నీ పేరేంటమ్మా? కీర్తి. ఎంతవరకు చదివావు? 7th కదా. ఏంటి అని అడుగుతున్నావు? చదువుకున్న దృబేగా? పాపే చదువుకుంది, గాని స్కూల్కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా. దానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ, 7th క్లాస్ తో చదువు ఆపించేశాం. అంతే కదండి? నువ్వు అలా సూత ఉండిపోతే ఎలా? పిల్ల నచ్చిందిలో చెప్తే మిగతా విషయాలు మానేసుకుంటాం కదా. ఏంటి చట్టం అలా అనేసావు? చెడ చూసావా? పావులాగా ఎంత పొడుగ్గా ఉందో. మన ఊళ్ళో ఒక్కతికైనా ఇలా ఉంటుందా? నేను కూడా ఇంత ఉంటే చాలు అనుకున్నాను రా, కానీ ఇంతవరకు ఉందిరా. కేరళ అంటే కేరళ, ఐ లవ్ కేరళ, ఐ లవ్ షకీలా. ఇంకేముంది, అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా? పెద్దగా ఏం కూడబెట్టలేదు, ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచిద్దాం అనుకుంటున్నానండి. పంచిస్తాను పంచిస్తానని పంచి రాస్తారంటండి. ఒకే ఒకడు, సొంత ఇల్లు, 20 ఎకరాల కొబ్బరి తోట, ఎడా పెడ సంపాదన. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ అమ్మాయికి మెట్టినింటికి వచ్చాక అత్తగారు ఆడబడుచు అనే పెంట పూరే ఉండదు కదా. రత్నం, నువ్వు అనేది సమంజసమే, కానీ మేమివ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం. 40 సవర్ల నగలు, 4 లక్షల క్యాషు, దాంతో పాటు కట్నంగా ఓ పెద్ద సైజు బీరువా, డబల్ కాటు మంచం, అదనంగా స్టీల్ సామాన్ ఇస్తాం. ఏంటి, 40 సవర్ల బంగారు, 4 లక్షల క్యాషా? నేనేదో నోరు జారి పుచ్చుకోమని అనేసా, కూర్చొని మాట్లాడుకున్నాం. డబ్బు బంగారు వస్తువులు అడగడానికి ఇదేమైనా బిజినెసా? చూడండి, దించిన తల ఎత్తకుండా ఎలా నుంచుందో చూడండి. ఇంత అందంగా అణిగమణిగుండేలా మీరు మీ పిల్లని పెంచారు, అది ఈ కాలంలో? న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్నం ఇవ్వాలి. చెప్పండి, ఎంత ఇమ్మంటారు? చెప్పండి, ఇచ్చేస్తాను. బాబు ఇప్పుడొత్తని పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మన్నారు కదా. ఏంటతే అంత మాట అనేసారు? కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం.